కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోని తరహాలో వేములవాడ పట్టణంలోని వందపడకల ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు సేవలను అందిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీతప్పు మాధవీరాజు పేర్కొన్నారు. సోమవారం రోజున ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్వరరావు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేములవాడ పట్టణంతో పాటు మండల ప్రజలకు కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ వైద్య సేవలు అందించడంలో వేములవాడ ఏరియా ఆసుపత్రి ముందంజలో ఉంది అని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీతప్పు మాధవీరాజు పేర్కొన్నారు. సోమవారం రోజున వేములవాడ పట్టణ శివారులోని తిప్పపూరి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ రేగులపాటి మహేశ్వరరావు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీతప్పు మాధవీరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ్యులు చెన్నవరం రమేష్ బాబు కృషి వల్ల ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసుకొని తరహాలో నిర్మించుకున్నట్లు తెలిపారు. ప్రైవేటుకు దీటుగా ఆసుపత్రిలో వైద్యం అందజేస్తున్నామని, సాధారణ ప్రసవాల వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారని, వీటిని ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా సోమవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను అనుసరించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయిన వారికి మగపిల్లవాడు జన్మిస్తే 12,000 రూపాయలు, ఆడపిల్ల జన్మిస్తే 13,000 రూపాయల ప్రోత్సాహంతో పాటు కేసీఆర్ కిట్ను అందజేస్తున్నట్లు వివరించారు. నిరుపేదలకు వైద్యం అందించడానికి వైద్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సారిగ కౌన్సిలర్ నీల కళ్యాణి శేఖర్, వైద్యులు సంతోష్, దీప్తి, ఆసుపత్రి సిబ్బంది, గర్భిణీ మహిళలు హాజరయ్యారు. కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందాలని చెప్పేసి మరి ఈ స్థలం కోసం కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల కోసం కూడా కష్టపడి కూడా ఈ స్థలం సేకరించి మరి దానికోసం విషయాన్ని తీసుకొచ్చి మరి అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఇంత గొప్ప హాస్పిటల్ ఇక్కడ రాగానే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నామా, ఒక ఏరియా హాస్పిటల్కి వెళ్తున్నామా అనే ఒక ఆలోచన మన మైండ్లోనే వస్తుంది. అంత గొప్పగా కూడా మనకి హాస్పిటల్ కూడా రూపుదిద్దుకుంది, దాన్ని మన అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ ఏరియా ఆసుపత్రి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అందరికీ ఒక మంచి ఉద్దేశం ఉంది. మరి దాన్ని కూడా మనందరం కూడా మన ఇళ్ళలో కావచ్చు, మన చుట్టుపక్కల ఇళ్ళలో కావచ్చు, మన ఆసుపత్రికి వెళ్తే మనకు మంచి సకల సౌకర్యాలతో మనకి ఇక్కడ వైద్యులు మన మహేశ్వరి ఆధ్వర్యంలో చాలా గొప్ప కూడా ప్రతి ఒక్కరు కూడా వైద్య సేవలు అందించడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ విషయానికి వస్తే మరి ఈరోజు మన నార్మల్ డెలివరీస్ కోసం మరి ప్రతి నెల కూడా మనం టెస్ట్ పరంగా కూడా ప్రతి నెల హాస్పిటల్కి వెళ్తాము, టెస్ట్ చేసుకుంటాము. మరి ప్రతి నెల కూడా చెకప్ విషయంలో మన ప్రతి నెల డాక్టర్ కూడా అడుగుదాం, మనకు నార్మల్ డెలివరీ కావాలి, నార్మల్ డెలివరీ కావాలి. దానికోసం మనకు తగినటువంటి మంచి ఫుడ్ కావచ్చు, మంచి వ్యాయామం కావచ్చు, మంచి ఎక్సర్సైజ్ కావచ్చు చేస్తే మన నార్మల్ డెలివరీ విషయంలో వెళ్ళవచ్చు. మరి ఈరోజు చూస్తామంటే మన నార్మల్ గర్భిణీలు కూడా కొంత అవగాహన కూడా పెంచుకోవాలి. అంటే పేపర్స్ అవ్వడం కావచ్చు, బుక్స్ అవ్వడం కావచ్చు, మరి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, అవన్నీ కూడా మనం రెగ్యులర్గా డైట్ పాటిస్తే కూడా మనందరం కూడా నార్మల్ డెలివరీస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం భయం ముందుగా భయం పెట్టుకోవద్దు. నార్మల్ డెలివరీస్ వల్ల కొంచెం నార్మల్ డెలివరీస్ నొప్పులు ఎక్కువ ఉంటాయి అని కొంచెం భయం కూడా ఉంటుంది. ఆ భయానందిని కూడా పోగొట్టుకోవాలి. మరి మన హాస్పిటల్లో కూడా చాలా వరకు మన హాస్పిటల్ ప్రారంభం నుంచి ఎన్ని డెలివరీస్ చేస్తుంది ఈ సంవత్సరం 32 వరకు కూడా చేయడం జరిగింది. ఇంకా మనం పెంచాలంటే కూడా మీ అందరూ సపోర్ట్ ఉండాలి. మీరందరూ వస్తే మరి ఇంకో కూడా మోటివేషన్ ఉంటుంది. అరే హాస్పిటల్